వెల్కమ్ టు ద కోర్స్. హైపర్బాలిక్ డిస్కౌంటింగ్ అంటే ఏంది? ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు ప్రోడక్ట్స్ని చాలామంది డిస్కౌంట్ ఇస్తుంటారు, కానీ మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి? డిస్కౌంట్ ఇచ్చేసేటప్పుడు మరియు మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమ్మేటప్పుడు ఎలా ఉండాలి, దాని గురించి నేను ఇక్కడ డీటెయిల్గా కొద్దిగా చెప్పబోతున్నాను. అంటే హైపర్బాలిక్ డిస్కౌంటింగ్ అంటే ఏంది? షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఆఫ్ యూటిలైజింగ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఫోకస్ ఆన్ ఎ ఫ్యూ ఆఫ్ ద సైడ్ బెనిఫిట్స్ దాట్ విల్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ప్రోడక్ట్స్ ఉన్నాయి దీంతో ఈ బెనిఫిట్స్ అవుతాయి, ఆ బెనిఫిట్స్ అవుతాయి, మా సర్వీసెస్ వాడితే ఈ బెనిఫిట్ అవుతాయి, ఆ బెనిఫిట్ అవుతుంది అని చెప్తుంటారు. అది ఓకే. ప్లస్ దాంతోపాటు ఏం చేయాలంటే, సైట్లో ఏమేం బెనిఫిట్స్ రాబోతున్నాయి, ప్లస్ దాంతోపాటు ఇప్పుడే ఏం బెనిఫిట్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఈ డిస్కౌంట్ పెట్టితే మీకు ఇప్పుడే ఎంత బెనిఫిట్ అవుతుంది, ఈ డిస్కౌంట్తో మీకు ఎన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఈ డిస్కౌంట్తో మీరు ఎంతవరకు మీరు కొనగలుగుతున్నారు, అంటే మీ ప్రోడక్ట్స్ ఎక్కువ ఎన్ని వస్తున్నాయి, ఎంత ఒకటి తీసుకుంటే ఎన్ని వస్తున్నాయి, రెండు తీసుకుంటే ఎన్ని వస్తున్నాయి, ఇలా ఇప్పుడే ఎంత బెనిఫిట్ అవుతుంది అది క్లియర్గా డిఫైన్ చేయండి. అంటే డిస్కౌంట్లో ఎంత వస్తుంది అలా డిఫైన్ చేయాలి. కస్టమర్స్కి డిఫైన్ చేస్తే అది చాలా బెనిఫిట్ ఉంటుంది. దీన్ని హైపర్బాలిక్ డిస్కౌంటింగ్ అంటారు. అయితే ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్, ఇప్పుడే బెనిఫిట్ ఏమొస్తుంది చెప్పండి. ఎందుకంటే చాలామంది అది లాంగ్ టర్మ్ కాదురా బాబు, ఇప్పుడే నాకు కావాలి, ఇప్పుడు బెనిఫిట్ కావాలని చాలామంది అడుగుతుంటారు. అయితే ఇప్పుడే ఏం బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి చూపించండి. అది మీ ట్యాక్స్ మీ షాప్లో ఏదైనా ట్యాక్స్ పెట్టి, లేదంటే ఏదైనా బోర్డ్స్ పెట్టేసి, సైన్ బోర్డు పెట్టేసి అలా చూపించినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఈ హైపర్బాలిక్ డిస్కౌంటింగ్తో చాలా చాలా సేల్స్ జరుగుతాయి. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక బట్టల షాప్లో చూసినాను కొన్ని రోజుల ముందు. ఇప్పుడు చాలా బిజినెస్ మొత్తం ఇండియాలో డౌన్ ఉండే. అయితే అతను ఏం చేశారంటే, షాప్ క్లోజ్ చేస్తున్నా అని ఒక బోర్డు పెట్టిండు. షాప్ క్లోజింగ్ చేస్తున్నాను అని బోర్డు పెట్టేసి అక్కడ 50% డిస్కౌంట్ అన్నట్టు పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే, షాప్ క్లోజ్ అవుతుంది కదా అన్నట్టు కంప్లీట్గా చాలామంది రావడం స్టార్ట్ అయిపోయింది. అయితే సేల్స్ చేయడం, అయితే ఆ షాప్ ఇంకా క్లోజ్ చేయడం లేదు, జస్ట్ పెంచుకుంటూ పోతున్నారు, టైంని పెంచుకుంటూ పోతున్నారు. షాప్ క్లోజింగ్ ఉన్నట్టు అలా. అంటే స్ట్రాటజీ చూడండి. నేను అతనికి ఐడియాస్ ఇచ్చినాను ఎలా చేయాలి. అయితే అన్ని షాప్స్లో సేల్స్ స్లో అయిపోయినాయి, కానీ ఆ షాప్లో సేల్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నేను ఐడియా ఇచ్చినాను ఎలా చేయాలి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మొత్తం బిజినెస్సే డౌన్ ఉంది, మరి ఎలా సేల్స్ జరగాలి. అయితే షాప్ క్లోజ్ అవుతుంది అన్నట్టు ఒక బోర్డు పెట్టేసి 50% డిస్కౌంట్ అన్నట్టు పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత ఇప్పుడే బెనిఫిట్ అవుతుంది కదా, షాప్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడే బెనిఫిట్ అయిపోతుంది, 50%లో తీసుకోవాలని చాలామంది జనాలు తీసుకున్నారు. అలా తీసుకున్న తర్వాత ఒక 1 మంత్ వెళ్ళింది, 2 మంత్స్ వెళ్ళినాయి, 3 మంత్స్ అలాగే వెళ్ళినాయి, ఆ బోర్డు అలాగే ఉంది, చాలామంది వస్తున్నారు కొంటున్నారు. దాని తర్వాత ఏం చేసినారంటే ఆ షాప్ క్లోజింగ్ బోర్డు తీసేసినారు. తీసేసి నెక్స్ట్ 70% డిస్కౌంట్ అన్నట్టు పెట్టేసినారు. అలా ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. మీ ఏరియాని బట్టి డిఫరెంట్ స్ట్రాటజీస్, డిస్కౌంటింగ్ స్ట్రాటజీస్ పెట్టినట్టయితే మీ బిజినెస్ అన్నట్టు పెరుగుతుంది. కాబట్టి ఇది యూటిలైజ్ చేయండి. ఇప్పుడే చెప్పండి, ఇప్పుడే బెనిఫిట్ ఏం జరగబోతుంది మీ కస్టమర్స్కి, దాని గురించి చెప్పడం జరిగితే ఇంకా ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి. ఇంకా కంప్లీట్ టిప్స్ నేను వేరే వీడియోస్లో చెప్తున్నాను ఈ కోర్సులో, అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి.